అక్క పెళ్లి చూపులు ఓకే అవ్వాలా, ఈ సంబంధం ఖాయమవ్వాలా. ఈ చెవిలో చెప్తా ఉన్నాను, ఆ చెవితో వదిలేయకూడదు. గలాట పండ్రీంగ్లా, మర్యాదయా నా సైకిల్ దుడ్డు ఇయ్యండా. ఇదిల పెండ్లి కొడుకు నువ్వే, నువ్వే పెళ్లి కొడుకు అని చెప్తా ఉన్నా. చిన్నోన్నంటావింది, అమ్మొస్తే ఇంకంతే సంగతం. రాణి, అయ్యమి బాలాజీ గడికి నచ్చింది చేసేమంటాను. ఏందింకా, కనకరత్నం అక్క వచ్చినట్టు కూడా లేదు. అడ్రస్ కోసం వెతుకుతూ ఉండాదా ఏంది? ఫోన్ చేసి చూద్దాం. అబ్బా, రాక్షసుల్ని దలుచుకుంటే ఎంబటి ప్రత్యక్షమవుతారని ఓ సాటు ఉండాది. ఇట్ట అనుకున్నానో లేదో, అట్ట ప్రత్యక్షమై ఉండదు. వడ్డీలతో పీడించుకు తింటా ఉంటది కదా. మాళవిక, వచ్చేసినావా? ఆర్టీసీ బస్సులో 600 కిలోమీటర్లు ప్రయాణం చేసినంత నొప్పులు ఉన్నాయండి బాబా. వాళ్ళకు కూడా అప్పించినవంటే ఒక బస్ తెచ్చేసుకోవచ్చు. వాళ్ళు అడిగితే మీరు ఇచ్చిన ఇచ్చినోళ్ళే బాగానే. అయ్యో దేవుడా, నాయనా, అయ్యో ఇప్పుడు దలుసుకుంటా ఉండా, ఇట వచ్చేసినారు, ఏమి ఇంత లేటు? వచ్చే దోవలో ఓ రాక్షస తగిలింది, సైకిల్ తో మా బండిని గుద్దేసి నా కన్నె 2 ఏళ్ళు గుంజేసుండాది. ఏంది నీ కాడ ఓ ఆడపిల్ల 2 వేలు గుంజినాదా? గోడగుట్న సున్నానైనా లాక్కోవచ్చేమో గాని నీ కాడ సిల్లి గవ్వ కూడా ఊరికిన తీసుకోలేం గదక్కా. ఆ ఆరోపిల్లకుండా తెలివితేటలు నా మేనకోడలకుండుంటే దీని జీవితం ఇట్టు ఉండేదే కాదు. ఏమి నీ మేనకోడలు తెలివితేటలకి బానే ఉండయి కదా, ఆ తెలివితేటలతోనే నా కొడుకుని బుట్టలో పడేసుండది. నాకన్ని తెలివితేటలు ఏడున్నాయత్తా, పడేసింది నేను కాదు మీ అబ్బాయి. పన్నాకు కానీ నాకు తెలియలే, నేను పడింది బుట్టలో కాదు బురదలో అని. ఏమి మేనత్త మేనగోళ్ళు అతిగా వాగుతుండారు? ఈ అధిక ప్రసంగానికే తలా 100 రూపాయలు అపరాధం వేస్తా ఉండా. కథలో రాసేస్తా కనకం, ఈ ఇల్లు ఎంత మాత్రం చేస్తాదంటావు? ఎంత కాదన్నా, 3-4 కోట్లు ఉంటదమ్మా. మాళవిక, ఇళ్ళకి ఇంకా ఎన్నిళ్ళుండయన్నావు? ఇంకో 2 బిల్డింగ్లు బాడికిచ్చుండారు. గూడూరులో ఓ 50 ఎకరాల తోట కొనబోతుండారని ఇన్నా. సర్లే, మా ఊడు అందం ముందు ఈ కోట్లంతా సెల్లరే. ఏందొక అట్ట అనేసినారు? మీకింత మంచి సంబంధం తీసుకొచ్చిన, కనీసం ఇప్పుడైనా నా వడ్డీ మాఫీ చెయ్యాలక్క. ఏంది మాళవిక, ఇట్ట తప్పుడు కోతలు కోస్తుండవు. అసలైనా వదిలేస్తానేమో గాని వడ్డీ అస్సలు వదలను. అక్కో, నీ కాడ 100,000 రూపాయలు తీసుకుంటి, చక్ర వడ్డీ, స్పీడ్ వడ్డీ, సూపర్ ఫాస్ట్ వడ్డీ అని 100,000కి 5 లక్షల వడ్డీ వేసినావు. ఈ సంబంధం ఖాయమైతే మీకు కోట్లు కానుకగా వస్తాయి. నా వడ్డీ మాఫీ చెయ్యక్క. ముందు సంబంధం ఖాయం గాని చూద్దాం. కనకం, ఏం సంబంధం ఇది? పిల్లని చూడటానికి వస్తే ఒక్కళ్ళు కూడా బయటకొచ్చి ఆహ్వానించడం లేదేంది? వాళ్ళ ఆహ్వానించేది అట్టుణ్ణి, అసలు పెళ్లి కొడుకాడా? అవును గదూ, ఈ ముగ్గురేంది ఇంకా రాలేదు. అమ్మ ఫోన్ చేస్తుండదురా, వాళ్ళు కూడా మనమాదిరిగా అడ్రస్ కోసం ఇబ్బంది పడతా ఉండారేమో. హలో అమ్మా, ఏడుండవు. ముందు మీరేడుండారో చెప్పండి రా. మేమెప్పుడో వచ్చేసినాము, పెళ్లి కూతురింట్లోనే ఉండము. ఏంటి, పెళ్లి కూతురింట్లోనా? అవునుమా, పెళ్లి కూతురు కూడా చూసినాము, మీకోసం వెయిటింగ్. బిర్యానీ రండి. ఒరే, మీరు ఆడికి పోయి పిల్లని చూస్తాండారా? మేము పెళ్లి కూతురింటి కాడే ఉన్నాము. ఏంది, పెళ్లి కూతురింటి కాడ ఉండారా? అయితే మేము ఉండాది. మీ తెలివి తెల్లారినట్టుగానే ఉంది, మీరు ఆడో రాంగ్ అడ్రస్ కి పోయి ఉండారు. ఏందే రాంగ్ అడ్రస్? పొత్తూరు అడ్రస్ చెప్పమా. 8-8
08 07 07 04 07 04 గాంధీనగర్. గాంధీనగరా? మేము ఆడనే కదా ఉండాది. తంబి, ఇది గాంధీనగర్ ఇల్లే, నందినగరు. అయ్యో సారీ సార్. ఏమండి, ఇది నటరాజ్ గారి ఇల్లేనా? అవునండి. మీరు? అదే, పెళ్లి చూపులకు వస్తున్నామని చెప్పాం కదా. సెల్వి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. సరే. పొరపాటు అయిపోయినది. పర్లేదు బాబు, తెలియక జరిగిందే కదా. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అయ్యో ఏం లేదండి. నమస్కారం, మీరు కూర్చోండి. ఎన్నమ్మా ఇది? మళ్ళీ కాఫీ తీసుకుపోయి కూర్చోవాలనా? నన్ను ఏమైనా సంతలో ఆవనుకుంటాండారా? ఏయ్, ఉనికైనా పైచిమా. వాళ్ళు ఇది తెలియామే వచ్చారు. వీళ్ళు అస్సలు పెళ్లి కొడుకాళ్ళమ్మా. నా కర్మ, నాకే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చెల్లం, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా. ఏం చెల్లం కదా. ఎన్నడి ఎంగ ఊరు సుత్తిటి వర, మొగ నిండా దుమ్మేంది, కైలా సైకిల్ హ్యాండిల్ ఏంది. వర వర, ఇది ఎక్కువ తిమిరి చేస్తా ఉండది. పూరి పెళ్లి సూపులు పెట్టుకుని ఏడికి పోయావు. ఈ సైకిల్ హ్యాండిల్ ఏమి? అట్టడా, అందరూ ఇట్ట ఒకే ప్రశ్న తిప్పి తిప్పి అడుగుతా ఉంటారా? జవాబు చెప్పనీరా? నేను వస్తుంటే ఒక కారు వచ్చి సైకిల్ ని గుద్దేసింది. అమ్మాడి, ఉనకొన్న ఆగలయ్యే. ఏమన్నా అయ్యుంటే ఇట్టుంటానా? ఏమి దెబ్బలు తగల్లా. ఎన్నో పడేప్పుడు ఇసుకలో పడినా, కానీ సైకిల్ మట్టుం ఎగిరి యాన్నో పడిపోయినది. ఇదో ఈ హ్యాండిల్ మట్టుందా మిచ్చుకుండాలి. సెల్వి, వాంగ వాంగ, ఉంగ చెల్ల పుల్ల ఎన్న పన్నిటి వందిరుకానో పారుంగ. యాన్న పోయి కారుకి గుద్దేసి సైకిల్ చూడండా ఏం చేసి వచ్చిందో. కడవల పుణ్యత్తుకి ఏం ఆగల. గీత, ఎన్నమ్మా, భద్రమా ఎదుక వెన్నమ్మా. ఉనకు ఒన్ను ఆగలే? ఇల్లప్పా, ఒన్ను ఆగల. సైకిల్ పోయి ఉండదు కదా పాపం, మళ్ళీ మీ అప్పకి వేస్ట్ ఖర్చు. పాటి, నన్ను గుద్దిన వాళ్ళని ఊరికే వదిలితినా? ముక్కు పిండి 2000 వసూలు చేస్తుని. అయ్యో, ఆడ హాల్ లో పెళ్లి కొడుకు వాళ్ళని కూర్చోబెట్టి అందరూ ఇక్కడ నుంచొని మాట్లాడుతూ ఉన్నాం. అమ్మాయిలే,
సెల్వి, ఊరికి వెళ్ళా కాఫీ ఇచ్చి పంపు, నా పోయి మాట్లాడుతూ ఉంటా. అబ్బా వాళ్ళని పొమ్మనండ, నేను కాఫీ గిఫీ తీసుకురాను. అయ్యో మాపలేని చూడను. పూరి ఎన్న అప్పి చెల్లిట తప్పు. ఎన్నడి తప్పు? నేనమన్నా కాఫీ హోటల్లో సర్వర్నా, వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఇస్తా ఉండేదానికి. హలో అక్క, ఎన్న పేసురా, నిన్ను పెళ్లి చూపులు వచ్చి చూసే వాళ్ళకి నువ్వే కాఫీ ఇయ్యాలా, అదెప్పుడు సర్వర్ ఉద్యోగం అవుతాది? ఆల్రెడీ ఒక బ్యాచ్ వచ్చినారు, వాళ్ళకి కాఫీ ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఇన్నోర్ బ్యాచ్. ఏమంటా ఉండవు నువ్వు? అదేం లేదు, నువ్వు రాకమునుపు ఒక పెండ్లి వాళ్ళు అడ్రస్ మారి మన వీటికి వచ్చినారు. మనము వచ్చిన వాళ్ళు వాండ్లే అనుకుని ఈ పూరిని పెండ్లి చూపులకు కూర్చోబెట్టినాం. వచ్చిన వాళ్ళు ఎన్నా ఏది అని విచారించేది లేదా? సరే సరే పూరి, ఏ అక్క ఇల్ల ఏదో పొరపాటు జరిగిపోయినది, అది మనసులో పెట్టుకోవద్దు. అమ్మా కాఫీ రెడీ చేయండి, అక్క కాఫీ తీసుకుపోతాది. సరే మొదలు నీ అంద మన్ను మొగత కళివి డ్రెస్ మార్తే. కాఫీ తీసుకెళ్దాం. రండి. ఇదిగో ఇట్ట చూడు, ఈడ చేతులు ముడుచుకుని కూర్చోకుండా కుటుంబ యజమాని మాదిరిగా కొంచెం మాట్లాడుతా ఉండు. చెల్లి నీకు స్వల్ప వాక్శాతనం ఇచ్చినది వినియోగించుకోబావా? ఏం మాట్లాడమంటావు కనకం? అన్నీ నేనే చెప్పాలనా? అందరినీ పరిచయం చేయి, కొడుకు గురించి మన గురించి గొప్పగా నాలుగు మాటలు చెప్పు. అట్నే చెబుతాలే. ఏంది మాళవిక, చెప్పిన టైం కంటే బాగా లేట్ అయినట్టుండదే. రండి రండి కూర్చోండి. ఎంతసేపు అండి, 10 నిమిషాలే కదా లేటు. మా ఇంటి ఆయనకి టైం అంటే ఠా అని ఉండాలా, 10 నిమిషాలు వేస్ట్ అయితే 10 లక్షలు పోయినంత ఫీల్ అవుతాడు. లేట్ కాకుండా చకచక కాని చేయండి, మరి పరిచయాలు చేసేసుకోండి. నమస్కారం, నా పేరు నరసింహం, తను మా ఆయన. గబుక్కుని మనసులో మాట వచ్చేసింది. కనకరత్నం నా పెళ్ళం. నమస్తే. ఆవిడ గారు మా అత్తగారు పావల శ్యామల. ఈయన నా బామ్మర్ది ఏకామరం. మా చెల్లి వ్యాపారంలో ఆల్ ఇన్ ఆల్ నేనే. ఆళ్ళు నా ముగ్గురు కొడుకులు, తిరుపతి గోవిందం బాలాజీ. ఇప్పటికే అమ్మంటే ఉనికి చేస్తారు. తల్లంటే భక్తి నా కొడుకులకి. పోతే ఎవరు? మీరే. నేను పోవడం ఏంది నరసింహ? అబ్బా ఆ పోవడం కాదండి, ఆవిడ శ్రీలక్ష్మి, మా పెద్ద కోడలు లక్కమ్మ మేనత్త గారు, మా తిరుపతి పెళ్ళం. నేను తిరుపతి పెండలం ఏంది? మీరు కాదండి, లక్కమాంబ, ఆవిడ నా కోడలు లక్కమాంబ. సినిమాకి ముందు నీసులు మాదిరిగానే అంతా బాగానే చెప్పినారు, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? రే గోవిందు, చెయ్యి పైకెత్తరా, ముగ్గురులో ఎవరు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు. నువ్వేనా, చేయి దించు. ఇంకాల్సిందేనికి, పిల్ల చేత కాపీలు తెప్పించండి. ఒరే విష్ణు జిష్ణు, ముందు ఆ స్వీటు హాటు ఇటు పట్టరండ్రా. వాళ్ళు పరిచయం చేసుకున్నారు, మీరు పరిచయం చేసుకోండి. మీ తెలియని వాళ్ళు ఈ ఊళ్ళోనే లేరు, మళ్ళీ మేమేంది పరిచయం చేసుకునేది? ఇది నా పెళ్ళం, నేను దాని మొగుణ్ణి, ఏడుందే నా పెద్ద కూతురు, నా ఇల్లరికం అల్లుడు. రే నీకు కూడా ఇల్లరికం వచ్చే ఛాన్స్ ఉండదు రోయ్. దంతాను రోయ్, ఎట్నైనా ఈ సంబంధం జడగొట్టాలా? ఒక్క ఐడియా చెప్పండ్రా. నాకెందుకు ఈ జడంక నదురుతూ ఉండదు, నీకు ఈ సంబంధం ఖాయమైపోద్ది అనుకుంటా. ఒరే మీరు అన్నదమ్ములు కాదురా, పక్కలో బల్లెలు, అనుకూల శత్రువులు, మిమ్మల్ని నమ్ముకుంటే ముంచేస్తారా సామె. నేనే ఏదో ఒక ఐడియా వేసుకుంటాను. ఆ కాఫీ ప్రోగ్రామ్ పెడితే అమ్మాయిని చూసేస్తాం కదా. కాఫీయే కదా, తెప్పించేస్తాం సుందరి. బిల్డప్ అది చూసి అమ్మాయి కూడా అట్టే ఉంటదనుకుంటే నువ్వు ఇట్ట బుక్ అయిపోయినావు ఇంద్రా. ఏంది నగా నట్రై వేసుకుని పట్టు చేరు కట్టుకుని రాకుండా ఇట్టా వచ్చింది?
పని పిల్లకి పట్టుచీర గట్టి నగా నట్రా వేస్తామా ఏంది? అంటే ఇప్పుడు పెళ్లి చూపులు ఇంట్లో పని పిల్లకేనా? పని పిల్లకి కాదు, మేం కన్న పిల్లకి. మరి కాఫీలో పెళ్లి కూతురుతో తెప్పించకుండా పని పిల్లతో తెప్పించారేంది? కాఫీలు టీలు మోసుకొచ్చేదానికి మా కూతుర్ని మీ ఇంటికి పని మనిషిగా పంపిద్దాం అనుకుంటున్నావా ఏంది? ఆస్తుల్లో పుట్టి అంతస్తుల్లో పెరిగింది నా కూతురు, కోట్లు కానుగ్గా ఇస్తాం కదా. అట్లాంటి పనులేమన్నా ఉంటే దాన్ని మొగుడు చెప్పండి, దానికి చెప్పకూడదు. గోవిందం గారికి కూడా కిచెన్ కన్ఫర్మ్ అనుకుంటా. అవును, నా కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకోవాలా. ముందు సంబంధం ఖాయం గాని అది కాలు కింద పెట్టేది కాదు, నోరే ఎత్తకుండా చేస్తా. అట్నేలే, ఆడపిల్లని కష్టపెడతావా ఏంది? ముందు అమ్మాయిని చూపించండి. లలిత పోయి నీ చెల్లెల్ని తోలుకురా. నీకు కాబోయే పెండ్లను రాబోతుండదే, కళ్ళు బాగా పెద్ద చేసుకుని చూడు. రే చూడరా చూడరా, రే చూడొస్తాను చూడరా. ఏంది నగలు తక్కువ వేసుకుని వస్తుండది? లాకర్లో పెట్టుండారేమోలే. రే పెట్టకు, లాకర్ మన చేతికేగా రావాల్సింది. వస్తాను చూడరా. నేను చూడను. రే అమ్మాయి బానే ఉండదు చూడు. నేను చూడగాక చూడను. తలదించుకున్నావంటే సిగ్గుతో సరే అని తలదించుకున్నావని అమ్మ సంబంధం ఖాయం చేసేది చూసుకో. చిన్నోడా నడుపుడు చూస్తా ఉన్నాడు రా, అమ్మాయి నచ్చేసినట్టుండది. చూసినా చూసినా, ఏమిరా పెండ్లు వద్దన్నావు, ఇప్పుడేమో నవ్వుతా ఉండవు. అమ్మాయి పేరు ఆనంది, అందరికి నమస్కారం చేయమ్మా. హాయ్. అమ్మీ అతనే అబ్బాయి. ఒక తూరు చేయత అబ్బాయి. అతనేనమ్మా, బాగా చూసుకో. తర్వాత నీకు నచ్చితే తాంబూలాలు పుచ్చుకుంటారు, లేకపోతే సెలవు పుచ్చుకుంటారు. వారు వంచాలనుకుంటారా? నీకు నచ్చిందో లేదని కూడా అడగరనుకుంటా. సంపేస్తాను రండి మిమ్మల్ని. చెప్మా, కుర్రాడు ఓకేనా? కుర్రాడు ఒక నిమిషం. మనం ఒకరికొకరు నచ్చామో లేదో చెప్పే ముందు ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటది. మనం కాసేపు ఏకాంతంగా మాట్లాడుకుందామా? ఏకాంతంగా మాట్లాడేదేంద్రా, ఏదో నా అందరి ముందే మాట్లాడు. ఆడపిల్లనట్ట పక్కకి పిలిచి మాట్లాడేది కరెక్ట్ కాదని. అట్ట కాదుమా, అందరి ముందు మాట్లాడాలంటే అదో మాదిరిగా ఉండదు. అబ్బాయితో నేను కూడా మాట్లాడాలి. అంటే అది నా కూతురు మాట్లాడాలంది కదా, మాట్లాడి. అట్నే గోవిందం, పో గోవిందం, కాబోయే పెండ్లమే కదా, పోయి మాట్లాడు పో. మాట్లాడే మాట్లాడు, పెండ్లి గాని తర్వాత చెప్తా. నీ సంగతి, మీ అమ్మ నాయన సంగతి.